హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయపాల్నాటే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే, తెలంగాణ ఎంబీబీఎస్ నీట్ 2024 వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 1 అంటే రౌడ్ 1కు సంబంధించినటువంటి ఆప్షన్స్ అయితే ఓపెన్ అయింది. ఈ ఆప్షన్స్ ఒకసారి మనం రీచ్ చేసే ప్రయత్నం చేద్దాం. అఫీషియల్ వెబ్సైట్ కేఎన్ఆర్హెచ్ఎస్ అంటే కాళోజీ నారాయణ రావు అఫీషియల్ వెబ్సైట్లో మనకు వెబ్ ఆప్షన్స్ సంబంధించిన ఎక్సర్సైజ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో ఇచ్చిన ఆధారంగా మనకు 27th నుంచి స్టార్ట్ చేస్తే 29th వరకు వెబ్ ఆప్షన్స్ 6 PM వరకే చేసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి, 6 PM 29th. ఇక మరి వెబ్సైట్ అడ్రస్ ఏంటి? tsmedadm.tshdin అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్కి వెళ్ళగానే మనకు ఫస్ట్ లింక్ ఇలా వస్తుంది. ఈ విధంగా మనకి ఇక్కడ వెబ్ ఆప్షన్స్, నోటిఫికేషన్స్, ప్రొసీజర్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేస్తుంది. సో ఒకసారి ఈ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను 1-2 సార్లు. వెబ్ ఆప్షన్స్ పెట్టడం అనేది జస్ట్ ఒక 5 మినిట్స్ పనే. మళ్ళీ చెప్తున్నాను, దీనికి కష్టపడాల్సిన అవసరం లేదు, ఎక్స్పర్ట్స్ని విడవాల్సిన అవసరం అంతకంటే లేదు. జస్ట్ ఒక 10 మినిట్స్ పనే. దీనికంటే ముందు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు మీరు ఈ విధంగా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. గాంధీ, ఉస్మానియా, ISI, మరి నాకు ఇంటి దగ్గర కాలేజ్ ఉందా, హైదరాబాద్ దగ్గరలో ఉందా, ఏఈలో స్టార్ట్ చేస్తుంది, నేను గవర్నమెంట్ కాలేజ్ పెట్టుకోవాలా, ప్రైవేట్ కాలేజ్, అది మీ ఇష్టం అండి. నన్ను అడిగితే నేనైతే ఈ ఆర్డర్ ఇస్తాను. కానీ నేను మళ్ళీ చెప్తున్నానండి, అంతకుముందున్న గవర్నమెంట్ 10 టాప్ 10 కాలేజెస్, తర్వాత ప్రైవేటు సీనియర్టీ కాలేజెస్, దాని తర్వాత న్యూ గవర్నమెంట్ కాలేజెస్ ఇంక్లూడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఫైనాన్షియల్తోని, మీ డిసిషన్స్తోని, మీ ఫ్యామిలీ మెంబర్స్తోని డిస్కస్ చేసి మీరు ఆప్షన్ తయారు చేసుకునే ప్రయత్నం చేయండి. దీంట్లో బెస్ట్ బెస్ట్ అంటే మనకు వచ్చిన ర్యాంక్ ఎంత, మనం ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి అది కూడా కన్సిడర్ చేసుకోవాలి. అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్రైటీరియాస్ ఉంటాయి. బట్ మీకు ఎంత ర్యాంక్ వచ్చినా సరే, ది బెస్ట్ కాలేజ్ లాస్ట్ కాలేజ్ వరకు ఆప్షన్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకే అన్న, మీరు చెప్పినట్టుగా నేను ఆప్షన్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. దాని తర్వాత ఏం చేయాలి? సో దాని తర్వాత ఏంటంటే, ఇక్కడ మనకు ఒక్కొక్క స్టెప్ ఎలా ఉంటుందంటే, అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక లింక్ ఉంది చూసారా, ఈ వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేద్దాం. ఈ వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేసిన తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని రీచ్ చేద్దాం. ఐ అండర్స్టాండ్ అని చెప్పేసి ఇక్కడ బటన్ ఉంటుంది, బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ లాగిన్ రూల్ నెంబరు, ర్యాంకు, మొబైల్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి దాని తర్వాత గెట్ ఓటీపీ క్లిక్ చేయాలి. గెట్ ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఏవైతే అవైలబుల్గా ఉన్నటువంటి కాలేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ అని ఉంటాయి. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇక్కడ కాలేజీని సెర్చ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక ఆప్షన్ ఉంటుంది, కోర్స్ లెవెల్. ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ ఆర్డర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇవన్నీ చూజ్ చేసుకున్నామని కాదు, దీంట్లో ఫస్ట్ ఆప్షన్ ఏది ఉంది, సెకండ్ ఆప్షన్ ఏది ఉంది, థర్డ్ ఆప్షన్ ఏది ఉంది. మరి ఎలా వస్తాయి సార్? ఎలా వస్తాయి అంటే, ఆ పర్టికులర్ కాలేజ్ పైన క్లిక్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు గాంధీ ఫస్ట్ ఆప్షను, లేకపోతే ఉస్మానియా నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఉస్మానియా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఆప్షన్ ఎన్నో నెంబర్ అనేది కూడా మనకు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆప్షన్ 1, ఆప్షన్ 2 అనేది. సో ఇక్కడ ఓకే అని చెప్పేసి ఎప్పుడైతే క్లిక్ చేస్తామో, ఓకే అని క్లిక్ చేసేటప్పుడు మనకు ఈ లెఫ్ట్ సైడ్ బాక్స్ నుంచి ఇట్ సైడ్ వస్తాయి. మరి ఫస్ట్కే సెలెక్ట్ చేయాలి లేదండి, ఇక్కడ మీ ఫాదర్ కులంబో మీ ఇష్ట ప్రకారంగా పెట్టుకుంటారా, గాంధీ పెట్టుకుంటారా, మీ ఇష్టం. ఇక్కడ ఇచ్చినటువంటి సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో, దిస్ ఈజ్ అ వెరీ 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 ఇంపార్టెంట్. మీరు ఏదైనా సరే అన్న, నాకు 400 మార్కులు వచ్చినాయి, 500 వచ్చినాయి, 600 వచ్చినాయి, 720 వచ్చినాయి, ఏది పెట్టాలా? గాంధీ టు అప్ టు లీస్ట్ అండ్ లాస్ట్ కాలేజ్ వరకు. అందుకే నేను చెప్తాను ప్రయారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సీక ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అనేది తర్వాత అయితే చూద్దాం. సో ఫస్ట్ అయితే ఖచ్చితంగా మీరైతే కరెక్ట్గా ఆప్షన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే అనేది అంతా అయిపోయింది దీని తర్వాత. సో ఇక్కడైనా పొరపాట్లు జరిగితే ఇక్కడ మనకు అప్ అండ్ డౌన్ బటన్స్ అని చెప్పేసి ఉంటాయి. ఈ అప్ అండ్ డౌన్ బటన్స్ ఏవైతే ఉన్నాయో మనకు అప్ డౌన్ చేసుకోవడానికి అయితే మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. అంటే పొరపాటున థర్డ్ ఆప్షన్ నుంచి ఫిఫ్త్ ఆప్షన్కి, ఫిఫ్త్ ఆప్షన్ నుంచి సెవెంత్ ఆప్షన్కి అప్ చేసుకోవడానికైతే మనకైతే యూజ్ అయితే అవుతుంది. డెఫినెట్గా ఖచ్చితంగా మీరు ఈ విధంగా ఈ బటన్స్ అయితే యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ విధంగా అప్ డౌన్ బటన్స్, నెక్స్ట్ డిలీట్ ఆప్షన్స్, మాడిఫై ఆప్షన్స్ ఇట్లా చాలా ఉంటాయి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఎప్పుడైతే మీరు ఫైనల్ అనుకుంటున్నారో, సో ఆ విధంగా మీరు ఫైనల్ చేసుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ 1-2 సార్లు చెక్ చేసుకోండి, మనం అనుకున్న ఆర్డర్ ప్రకారం 1, 2, 3, 4 వచ్చిందా చెక్ చేసుకోండి. సో ఓకే అన్న, పర్ఫెక్ట్గా నేను నా దగ్గర ఉన్న ఆల్ కాలేజెస్ అయితే ఆప్షన్ పెట్టేసాను అనుకుంటే, సో అప్పుడు ఏంటిది, ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ రూల్ నెంబరు, ర్యాంకు, ఓటీపీ, గెట్ ఓటీపీ అనగా ఓటీపీ వచ్చేస్తుంది అన్న. ఇవన్నీ
మేము సేవ్ చేస్తాం కదా మళ్ళీ మాడిఫై చేయొచ్చా? చేయొచ్చు. వాళ్ళు ఇచ్చిన లాస్ట్ డేట్ వరకు మీరు ఏదైనా చేసుకోవచ్చు, వాళ్ళు ఇచ్చిన లాస్ట్ డేట్ వరకు ఏదైనా చేసుకోవచ్చు. ఉన్న ఆప్షన్ డిలీట్ చేసుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు, అప్రూవ్ చేసుకోవచ్చు, డౌన్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఒక 10 నిమిషాల పనే, ఒక 10 నిమిషాలు ఇవాళ పెట్టినా రేపు పెట్టినా అంతగంతే. కాబట్టి దాన్ని వర్కౌట్ చేయండి. వర్కౌట్ చేసేసి ఇది, ఎందుకంటే నన్ను అడిగితే నేను ఒకలాగా చెప్తాను, ఇంకో ఇంకోలాగా చెప్తాను, ఇంకో వాళ్ళందరూ పక్కన పెట్టేస్తాయి. మీకు డిస్టెన్స్ ఇంపార్టెంటా, కాలేజ్ ఇంపార్టెంటా, గవర్నమెంట్ కాలేజ్ ఇంపార్టెంటా, ప్రైవేట్ కాలేజ్ ఇంపార్టెంటా, ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఇంపార్టెంట్, ఇవన్నీ కన్సిడర్ చేసుకుని ఎవరి విషయాలు వాళ్ళకి డిస్కస్ చేసుకోవాలి. బెస్ట్ బెస్ట్ అంటే నన్ను అడిగితే అయితే నేను టాప్ 10 కాలేజెస్ గవర్నమెంట్ చెప్తాను, తర్వాత సీనియర్టీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చెప్తాను, దాని తర్వాత 24-22 గవర్నమెంట్ చెప్తాను, 23 గవర్నమెంట్ చెప్తాను, 24 గవర్నమెంట్ చెప్తాను. దాని ప్రకారం మీరు డిస్కస్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ డూ అండ్ డై సార్ డూ అండ్ డూ అండ్ డూ అని చెప్పేసి ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది జస్ట్ వెబ్ ఆప్షన్స్ సంబంధించినటువంటి ఈ ప్రాసెస్. సో ఇది ఈ విధంగా మీరు ఆప్షన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక జైపాల్ లాంటి .com సంబంధించి అందరు కూడా అన్న నాకు సీట్ వస్తుందా దీనికి సంబంధించి ఒక 2 మినిట్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైతే యూజ్ అయిన పాస్వర్డ్ ఉందో దాన్ని బేస్ చేసుకుంటే ఆటోమేటిక్గా ప్రతి కాలేజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం కట్ ఆఫ్స్ వైజ్గా 23తో కంపేర్ చేసి ఎన్నో వీడియోలు చేశాను, ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను. సో అన్న మరి ఈ దీంట్లో మాకు రిజిస్ట్రేషన్ కావాలంటే ఇక్కడ 590-782 ప్లాన్స్ అయితే ఉన్నాయి, దీంట్లో ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేసిన తర్వాత యూజర్ నేమ్కి అండ్ పాస్వర్డ్ మీ మెయిల్కి అయితే రిజిస్టర్డ్ మెయిల్కి అయితే వస్తుంది. అన్న యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే మా రిజిస్టర్డ్ మెయిల్కి వచ్చింది. సో ఇక్కడ లాగిన్ చేసాము అనుకుంటే ఇక్కడ మనకు యూజర్ ర్యాంక్ ఇన్ఫోలోకి వెళ్ళి దీంట్లో మీకు ఈ విధంగా వస్తుంది. దీంట్లో ఆల్ ఇండియా ర్యాంక్ ఉంటే స్కోర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేశారనుకోండి. సో అది మీ యూజర్ నేమ్ అండ్ మీ ఇచ్చినటువంటి ఏదైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇది బ్యాండ్ అయిపోతుంది. ఓకే, ఇదంతా పర్ఫెక్ట్గా చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? MBBS కాలేజెస్ లిస్ట్ వచ్చిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజ్ పైన, ఒకవేళ మీకు గాంధీ మెడికల్ కాలేజ్ కావాలన్నా మరి మాకు సీట్ వచ్చే అవకాశం ఉంటే ఎక్కడైతే మీరు ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ పర్టికులర్ మార్క్ అన్న ఇక్కడ 4 రౌండ్లు జరిగినాయి కదా 23లో. సో ఎక్కడైనా సరే లాస్ట్ రౌండ్ వదిలి పెట్టేసి మీదే చెక్ చేసుకోండి. లాస్ట్ రౌండ్ స్టే వేకంట్ రౌండ్. సో రౌండ్ 3 ఓపెన్ చేసి 628 పైన క్లిక్ చేసినప్పుడు మరి లాస్ట్ ఇయర్లో BCDలో ఎంతమంది అయితే ఉన్నారో 33 మెంబర్స్కి గాంధీలో సీట్ వచ్చింది, మరి నా పొజిషన్ ఏంటి 560 వస్తుందా రాదు. ఈ విధంగా ప్రతి కాలేజ్తో కంపేర్ చేసుకుని మీరే డిసైడ్ చేసుకోండి. ఇక ప్రయారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో టోటల్ అలాట్మెంట్ కౌంట్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకుని బెస్ట్ కాలేజ్ చూజ్ చేసుకోవడం కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వెబ్సైట్ వల్ల యూజ్ అవుతుంటే రిజిస్ట్రేషన్ చేసుకుని కొంత సపోర్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో మీకే కాదు చాలామంది కూడా ఉపయోగపడవచ్చు. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.